హలో అండి, ఈరోజు సొరకాయని టమాటో వేసి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. సొరకాయని పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 టమాటోలను కడిగి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కట్ చేసిన సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, టమాటోలు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఈ టమాటోల్ని సపరేట్గా తీసి ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఉడికిన సొరకాయ ముక్కలు, టమాటోలను తీసి ప్యూరీ చేసుకుంటున్నాను. ఈ సొరకాయ ముక్కల్ని ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేసుకుంటున్నాను. టమాటోల్ని ప్యూరీ చేసుకున్నాను కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కూరకు సరిపడినంత కారం, ఉప్పు, పసుపుని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉడికించినప్పుడు ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఉప్పుని చూసుకొని వేసుకోవాలి. గ్రేవీ కొద్దిగా థిక్గా కావాలి అనుకుంటే ఇంకా సేపు ఉడికించుకోవాలి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.